నమస్తే, వెల్కమ్ టు ఏవిఎన్ టీవీ. నా పేరు అనుష. భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదా సరదా సంక్రాంతి. కొత్త సంవత్సరంలో సరికొత్త ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ ఏవిఎన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినం 3 రోజులు సెలవు రోజులు కావడంతో పిల్లా పాపలతో హాయిగా శిల్పారామం బాట పట్టారు నగర ప్రజలు. మా ఏవిఎన్ టీవీ టీం ఉప్పల్లోని శిల్పారామం వెళ్ళి అక్కడికి వచ్చే పర్యాటకులను పలకరించింది. అంతేకాదు, హరిదాసులతో మాట్లాడుతూ వారితో కీర్తనలు పాడించారు. మరెందుకు ఆలస్యం? ఆ కమ్మని దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. అందరికీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
గోవిందో హరి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి నీవోరన్న మీరిన కాలు నీ దూతల పాలిటి సత్యంబిక పుట్టుట సున్నా జైంద్ర రమణ గోవిందో హరి. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. మరి సంక్రాంతి పండుగ నాడు అందరికీ సకల శుభాలు కలగాలి, భోగి పండుగ నాడు భోగాలు కలగాలి, కనుమ పండుగ నాడు అందరికీ కలిమి కలగాలి. మరి చక్కగా ఈ సంక్రాంతి సందర్భంగా హరిదాసులు ప్రతి గ్రామంలో తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తూ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మరి వీధి వీధిన భిక్షాటన చేసి హరినామ సంకీర్తనలు పాడి దాని ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ భగవంతుని నామాన్ని వినిపిస్తాడు హరిదాసు. అంటే పూర్వంలో బలిచక్రవర్తి ఎన్నో దానాలు చేయడం చేత అతనికి ఎంతో పుణ్యం పెరిగిపోతుందని దేవతలందరూ భావించి విష్ణుమూర్తిని వేడుకొనగా ఆ విష్ణుమూర్తి వచ్చి ఆ బలి వామన రూపం అవతారంలో వచ్చి ఆ విష్ణుమూర్తి ఆ బలిచక్రవర్తిని పాతాల లోకానికి మరి తొక్కేశాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఆ యొక్క బలిచక్రవర్తి ఒక కోరిక కోరుకున్నాడట, స్వామి నేను ఎలాగో పాతాల లోకానికి వెళ్ళిపోతున్నాను, కానీ నా పేరు మీదుగా మరి మీరు ప్రతి గ్రామంలో కూడా తిరిగి హరినామ సంకీర్తనం చెయ్యాలి అని ఎప్పుడైతే బలిచక్రవర్తి కోరుకున్నాడో మరి విష్ణుమూర్తుల వారు సరేమని తదాస్తని వరమిచ్చారట. అప్పటి నుండి కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే హరిదాసు రూపంలో మరి ధనుర్మాసం అంతా కూడా నెలకంట పెట్టినటువంటి మొదలుకొని ధనుర్మాసం అంతా కూడా మరి హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతారని మరి పురాణాలు చెబుతున్నాయండి. ఈ రోజుల్లో మరి హరిదాసులు కూడా కరువైపోయారు, అట్లాగే గ్రామాలకి జంగమదేవర్లు, బుడబొక్కల వారు, మరి కొమదాసర్లు, పిట్టల దొరవారు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. కానీ ఈ రోజుల్లో వాళ్ళందరూ కూడా అంటే ఆదరణ లేక ఎవరూ ఆదరించక వాళ్ళ వృత్తులు మానేసుకొని వేరే వృత్తుల్లోకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. కానీ మరి శిల్పారామం వారు మాత్రం ప్రతి సంవత్సరం కూడా మన హైదరాబాద్ సిటీలో మన ఉప్పల్లో ఏర్పాటు చేసినటువంటి శిల్పారామంలో మినీ శిల్పారామంలో మరి హరిదాసుల వారంటే ఇలా ఉంటారు, జంగమదేవర్లు ఇలా ఉంటారు, కొమదాసుల వారు ఇలా ఉంటారు, మరి అట్లాగే వీళ్ళందరూ కూడా సంక్రాంతికి ఈ విధంగా వచ్చి చేస్తారనబడేటటువంటి విషయాల్ని నేటి భావితరాల వారికి తెలియజేయడానికి మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి శిల్పారామ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ మన సాంప్రదాయ కళలు, భారతీయ సనాతనమైనటువంటి కళలు, పురాతనమైన కళలు మరుగుపడిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆదరించి కాపాడతారని కోరుతూ జై శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఇదిగోండి చూసారా, ఇదే టెంకాయ, కొబ్బరికాయ, ఇంగ్లీష్ లో కోకోనట్. ఇది నేను ఆగమంటే ఆగుతుంది, నించోమంటే నించుంటుంది. మరి దీన్ని ఆపేమంటారా? అమ్మదేవి ఉంటే అన్ని ఉన్నట్లే. ఒక్కసారి చూడండి ఇది, ఒక్కసారి పైన ఆగిపోమ్మా, పట్టుకుంటే ఏదైనా ఆగిపోతుంది. మరి అమ్మదేవి ఒక్కసారి ఉండాలి, మరి ఒక్కసారి అమ్మా అది చూసారండి మధ్య అయిపోయింది. ఇది కొద్దిగా దిగమ్మా, కొద్దిగా ఇంకొద్దిగా ఇంకొద్దిగా చూశారు కదండి. నీకే శరణే బ్రహ్మరామ, శరణే శరణే బ్రహ్మరామ, నీకే శరణే బ్రహ్మరామ, వాళ్ళమ్మ వాళ్ళలే, వాళ్ళమ్మ వాళ్ళలే, వాళ్ళమ్మ వాళ్ళలే, వాళ్ళమ్మ వాళ్ళలే. ఇదిగోండి చూసారా, ఇదే టెంకాయ, కొబ్బరికాయ, ఇంగ్లీష్ లో కోకోనట్. ఇది నేను ఆగమంటే ఆగుతుంది, నించోమంటే నించుంటుంది. మరి దీన్ని ఆపేమంటారా? అమ్మదేవి ఉంటే అన్ని ఉన్నట్లే. ఒక్కసారి చూడండి ఇది, అమ్మా ఒక్కసారి పైన ఆగిపోమ్మా, పట్టుకుంటే ఏదైనా అయిపోతుంది. మరి అమ్మదే ఒక్కసారి ఉండాలి, మరి ఒక్కసారి అమ్మా అది చూసారండి మధ్య అయిపోయింది. ఇది కొద్దిగా దిగమ్మా, కొద్దిగా ఇంకొద్దిగా ఇంకొద్దిగా చూసారు కదండి. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలుపుకుంటూ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, మాది విభూతి బ్రదర్స్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు, తర్వాత మా అన్నదమ్ములందరూ కూడా ఇదే వృత్తిగా చేసుకుంటూ ఉంటున్నాము. అంతేకాకుండా సంక్రాంతి సమయంలో ఎలాగైతే హరిదాసులు
తర్వాత బుడబుక్కలు జంగం దేవర ఇది దేవర పెట్టి అంటే అమ్మ దేవి ఉంటే అన్నీ ఉన్నట్టుగా మరి దేవర వేషాలు కళ్ళకు కట్టినట్టుగా మరి 20 సంవత్సరాల నుంచి కూడా మన పెద్ద శిల్పారామ వాళ్ళు తర్వాత మన మినీ శిల్పారామ వాళ్ళు కూడా మనకి అవకాశం అనేది ఇస్తున్నారు కాబట్టి మరి ఎలాగైతే స్వచ్ఛంగా అంటే చిన్నప్పుడు పెద్దోళ్ళకి చిన్నప్పుడు అయితే తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు పుట్టిన పిల్లలు కూడా హరిదాస్ అంటే ఎవరు కూడా ఎక్కడో ఫోన్లో చూసాము మేము ఎక్కడో టీవీలో చూసాము అనే ఒక భావన ఎక్కువైపోతుంది కాబట్టి అన్నీ కూడా అందరు కూడా కళ్ళ కట్టండి మళ్ళీ అందరు కూడా తెలియాలి ఈ యొక్క ధర్మం అంతా కూడా మళ్ళీ రావాలి మన పాత సాంప్రదాయాలను కూడా సాంప్రదాయాలే ఎంత బాగుంటే మన అంత కూడా అందరూ బాగుంటాం కాబట్టి ఈ శిల్పారావులు మాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మేమే కాకుండా ఇక్కడ హరిదాసులు తర్వాత బుడబుక్కలు జంగం దేవర పిట్టల ద్వారా తర్వాత కొమ్మదాసరి ఇటువంటి వేషాలన్నీ కూడా ఉన్నాయి ఈ అవకాశం మాకు ఇచ్చిన మన శిల్పారామ వారికి అంతేకాకుండా పెద్దలందరికీ కూడా మన నమస్కారం తెలుపుకుంటూ ఒక్కసారిగా మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళమ్మ వాళ్ళే వాళ్ళమ్మ వాళ్ళే వాళ్ళమ్మ వాళ్ళే వాళ్ళమ్మ వాళ్ళే ఓయ్ జంగమ ఓంకార లింగమ నాణ్యమైన జంగమ నా ప్రాణలింగం సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంపతిముని కరుణ కరుగు హరహర మహాదేవ కోటిపల్లి సోమన్న పేరు సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంపతిని కరుణ కరుగు ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో అరహర మహాదేవ శంభో శంకర నా పేరు విభూతి జయకృష్ణ మాది రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ మన ఉప్పల్ మినీ శిల్పారామంలో మాకు ఈ అవకాశాన్ని కలిగించినందుకు ముందుగా శిల్పారామం యాజమాన్య వాళ్ళకి నమస్కారములు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వేషధారణ పేరు జంగమదేవర జంగమదేవర అంటే సాక్షాత్తు పరమశివుడే భిక్షాతన చేస్తూ జంగమదేవర వేషధారణలో వీధి వీధి ఇంటింటి తిరిగి భిక్షాతన చేస్తూ వారి యొక్క పాపాలను పారద్రోలేవారు మరి ఈ వేషధారణను జంగమదేవర అంటారు కాబట్టి ముందుగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఓం నమో పార్వతీపతి హరహర మహాదేవ జంబో ఈ సిటీ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది పల్లెటూరుకి వెళ్ళి ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఈ సిటీ వాతావరణంలో ఇది చాలా బాగుంది ఈ హైదరాబాదులో ఇంత పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాలు ఇంత ఆహ్లాదకరంగా పిల్లల్ని తీసుకొని వచ్చి సరదాగా గడుపుకుంటున్నాం మీకు మీ ఛానల్ వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండగ కోసం ఊర్లోకి వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మంచిగా బాగుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అవి కూడా అంతా చాలా బాగుంది హ్యాపీగా ఉంది అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇక్కడ చాలా బాగుంది ఈ శిల్పారామంలో మన ఊరు వాతావరణం ఉంటుంది ఊరికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది ఊళ్ళో లేని అందాలు ఈ హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ ఈ శిల్పారామం మొత్తం ఊరు వాతావరణం ఉంటుంది ఇక్కడ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఫ్యామిలీతో రావడము ఇది థర్డ్ టైం అవుతుంది ఇట్లా సంక్రాంతికి రావడం ఫస్ట్ టైం ఇది సరే బాగా ఫీల్ అవుతున్నాం అంటే ఇక్కడే ఉంటాం మేము దగ్గర చాలాసార్లు వచ్చినాం కానీ సంక్రాంతి టైంలో రావడం ఇదే ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నీ చూద్దామని వచ్చాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇవన్నీ హరిదాసులు కానీ గంగిరెద్దులు కానీ ఊరు వాతావరణం చక్కగా అనిపించింది హ్యాపీ సంక్రాంతి అందరికీ ఇక్కడ ఊరు వాతావరణం ఉంది చాలా బాగుంది మంచిగా ఫీల్ అవుతున్నాము చాలా బాగుందండి బాగా ఎంజాయ్ చేస్తున్నాము అన్ని సెలబ్రేషన్స్ వాటి గురించి చెప్తుంటే కూడా చాలా వినాలని అలాగా చూడాలి అని కంటిన్యూగా కూర్చొని వింటూ ఉన్నామన్నమాట ఎంజాయ్ చేస్తున్నాము అందరికీ హ్యాపీ సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ బాగుంది మేడం శిల్పారామం ఉప్పల్లో పెట్టడం అందరికీ మంచిగా ఉంది దగ్గరగా ఉంది అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు